నమస్కారం. చింత చచ్చిన పులుపు చావలేదు అన్నటువంటి సామెత అక్షరాల చైనాకి బాగా వర్తిస్తుంది. చైనా దాదాపుగా కరోనాని వ్యాప్తి చేసిందన్నటువంటి ఒక ఆరోపణలు ఎదుర్కొంటూ ప్రపంచంలో ఒక నెగటివ్ ఇంపాక్ట్ని తీసుకున్నా కూడా ఒక నెగటివిటీని ఇంప్రూవ్ చేసుకుంది. దాదాపుగా ప్రపంచ దేశాలన్నీ కూడా దీన్ని వ్యతిరేకించే స్థాయికి చైనా వచ్చేసింది. మరి అలాంటి చైనా చింత చచ్చిన పులుపు చావదు అన్నట్టుగా మేమే గొప్పవాళ్ళం, మేము నిలబడతాం, మేము ఈ ప్రపంచాన్ని ఏల్తామన్న అన్నటువంటి సందేశాన్ని అంతర్లీనంగా ఇస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఈ సంస్థకి అత్యధిక శాతం నిధులు ఇస్తున్నటువంటి దేశం అమెరికా. ఆ అమెరికా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి నిధులు నిలిపివేసింది. నిలిపివేయడంతో దాదాపుగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేసింది, ఇలా చేయాల్సింది కాదు, ఇప్పుడున్నటువంటి సంక్షోభ సమయంలో ఇలా ఫండ్స్ కట్ చేయడం మంచిది కాదని చెప్పింది. అయితే అమెరికా మాట వినలేదు, ఎందుకంటే అమెరికాకి సహజంగానే అక్కసు ఉంటుంది. ఒక అమెరికాకే కాదు, ప్రపంచ దేశాలకు కూడా చైనా మీద ఇప్పుడు చాలా చైనాని ఏకాకిం చేయాలి, చైనాని తొక్కేయాలి అన్నటువంటి ఒక అక్కసు ఉన్నమాట వాస్తవం. ఇలాంటి పరిస్థితుల్లో చైనా ఏం చేసిందంటే, ఇప్పుడు WHOకి తాము నిధులు సమకూరుస్తామని చెప్పింది. వాస్తవానికి గతంలో $20 మిలియన్ ఇస్తోంది అన్నమాట. అంటే ఒక కోట్లు ఇస్తోంది, $20 మిలియన్ డబ్బుని, ఫండ్స్ని ప్రపంచ ఆరోగ్య సంస్థకు అందిస్తోంది. ఇప్పుడు ఎప్పుడైతే అమెరికా ఈ WHOకి నిధులు ఇవ్వడం ఆపేసిందో, ఇప్పుడు చైనా ఏం చేసిందంటే చాలా తెలివిగా, మేమున్నామంటూ $30 మిలియన్ అంటే 227 కోట్ల అదనపు గ్రాంట్ ఇవ్వడానికి సిద్ధపడింది, ఇచ్చేసింది కూడా. చైనా విదేశాంగ మంత్రి ఒక ప్రకటన చేశారు. సో ఎప్పుడైతే WHOకి నిధులు ఇవ్వడంలో అమెరికా వెనకడుగేసిందో, చైనా ఏం ఆలోచించిందంటే, ఇప్పుడు ఇస్తున్నటువంటి 151 కోట్లు కాకుండా మరో 227 కోట్ల రూపాయలని అదనపు గ్రాంట్గా ఇస్తున్నాం అని చెప్పింది. అంతేకాదు, ఇంత అదనపు గ్రాంట్ ఇస్తూ చైనా చేసినటువంటి ఒక స్టేట్మెంట్ ఏంటంటే, అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఆరోగ్య పరిస్థితి మెరుగుపడడానికి వాడండి అని ఒక చిన్న సలహా ఇచ్చింది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఆరోగ్య వ్యవస్థ మెరుగుదలకు వాడండి అని ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. అంటే ఒక రకంగా తాము అభివృద్ధి చెందిన దేశము, చాలా రిచెస్ట్ కంట్రీ, తాము ఏమైనా ఇవ్వగలము, ఎంతైనా సహాయం చేయగలము అన్నటువంటి ఒక హింట్ని సొసైటీలోకి పంపిస్తూ, ఇంటర్నేషనల్ సొసైటీలోకి పంపిస్తూ, ఇది ఆ డెవలప్ అవుతున్నటువంటి ఆర్థికంగా వృద్ధి చెందుతున్నటువంటి దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలకి సహాయపడండి అనంత ద్వారా తన ఒక పెద్దన్న పాత్ర పోషించే ప్రయత్నం చేసింది అని అనుకోవాల్సి ఉంటుంది. టోటల్గా చూస్తే చైనా అమెరికాకి ప్రతి సవాలు విసురుతోందా అన్నటువంటి అనుమానం కూడా ఇక్కడ కలుగుతుంది. సో ఏదేమైనా సవాలు కావచ్చు, ప్రతి సవాలు కావచ్చు, WHO ఒక మంచి ఆర్గనైజేషన్కి, ఆరోగ్య పరిరక్షణకి కృషి చేస్తున్నటువంటి ఆర్గనైజేషన్కి చైనా నుంచి ఫండ్స్ రావడం అనేది ఒక ఆనందదాయకమైన పరిణామం. మరి చైనా పరిస్థితి తర్వాత ఎలా ఉంటుందనేది అది వేరే విషయం, కాలమే నిర్ణయించాలి. మొత్తం మీద WHO బలపడుతూ చిన్న చిన్న దేశాలకు ఆర్థిక సహాయం అందించడానికి ఒక అవకాశం ఏర్పడిందని చెప్పుకోవాల్సి ఉంటుంది. చూస్తూనే ఉండండి ఏపీ న్యూస్ లైవ్. థ్యాంక్ యూ వెరీ మచ్.